అందరికీ నమస్కారం పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు ఒక ఇండస్ట్రీ పర్టికులర్గా మన సినిమా ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా ఒక కొన్ని సంవత్సరాలు జర్నీ చేయాలంటేనే అది చాలా కష్టంతో కూడుకున్న పని నేను ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి నైంటీ సెవెన్లో ప్రియావ ప్రియా సినిమాలో ఫస్ట్ టైం నా స్క్రీన్ మీద నా పేరు చూసుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైటర్గా డైరెక్టర్గా రెండు విధాలుగా సాధించుకున్నాను ఫస్ట్ టైం అంటే చాలామందికి బ్యానర్ ఎందుకు పెడతారు సతీష్ ఎందుకు బ్యానర్ పెట్టాడు నన్ను ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ చాలామంది అడిగారు నీకు ఆల్రెడీ సినిమాలు చేసుకుంటున్నావు నీకు ప్రొడ్యూసర్స్ ఉన్నారు నువ్వెందుకు బ్యానర్ పెట్టుకున్నావు నేను ఈవి గారి దగ్గర చాలా సినిమాలు పనిచేస్తానండి ఆయనతో హాయి దగ్గర నుంచి ఆయన చివరి వరకు అన్ని సినిమాలకి నేను రైటర్గా పనిచేశాను ఆయనతో చాలా కూర్చున్నప్పుడు ఆయన చాలా అనుభవాలు అవన్నీ చెప్పేవారు నేను ఒకరోజు ఆయన అడిగా సార్ మీకు సేమ్ క్వశ్చన్ ఇప్పుడు నన్ను ఎంతమంది చాలామంది ఏది అడిగారు నేను అదే ఈవీవి గారిని అడిగా సార్ మీకు ఇంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా మీరెందుకు సార్ ఈవీవీ సినిమాని స్టార్ట్ చేసి ఇన్ని ఓన్గా సినిమాలు చేశారు అంటే ఆయన ఒకటే చెప్పారు సతీష్ మనకి సినిమా తప్ప ఇంకేం రాదు మన సినిమాలు మాత్రమే తీయగలం అది మాత్రమే చేయగలం మనం కష్టాల్లో ఉన్నప్పుడు లేదు ఫ్లాప్స్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ మనతో చేయడానికి ముందుకు రాకపోవచ్చు లేదా ప్రొడ్యూసర్స్ మనతో ఉన్న ఆర్టిస్టులు ముందుకు రాకపోవచ్చు సో కష్టమైన నష్టమైన ఇండస్ట్రీని నమ్ముకున్నప్పుడు మనం చేయగలిగినప్పుడు మనం చేయగలిగింది సినిమానే అందుకే నేను సినిమా చేస్తున్నాను అని చెప్పారు మొత్తం కోవిడ్ తర్వాత స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత దేశం ఎలా అయిపోయిందో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత తర్వాత మొత్తం మనందరి పరిస్థితి అలా అయిపోయిందండి ఈ కోవిడ్ వల్ల ఈ త్రీ ఇయర్స్లో నేను స్టార్ట్ చేసిన సినిమాలు కోతికొమ్మచ్చి శ్రీ 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 రాజే అవన్నీ ఈ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి సో ఈలోపు సరే నేను ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అది కూడా కాన్సెప్ట్ బేస్డ్లో చేద్దాం అని చెప్పి చేసిన సినిమానే ఈ కథాకేలి నా ఈ పాతికేళ్ల ప్రయాణం ఇంతవరకు జరగడానికి ఫస్ట్ నుంచి కారణమైన నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకి నన్ను రైటర్గా పరిచయం చేసిన శివ శివగారికి నన్ను డైరెక్టర్ని చేయడానికి కారణమైన ఈవివి సత్యనారాయణ గారికి అల్లరి నరేష్ గారికి అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన హరీష్ శంకర్ దిల్ రాజు గారికి వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటా అలాగే నా ఫ్యామిలీ అని ఈ పాతికేళ్ళలో సినిమాలకి ఎన్ని కష్టాలుంటాయో సక్సెస్ ఉన్నప్పుడు ఎంత అలా ఉంటామో ఫ్లాప్ వస్తే ఎంత నష్టపోతామో వీటన్నిటిలో కూడా నా తోడుగా ఉండి నన్ను నడిపించిన నా వైఫ్ రమకి నా కొడుకు అశ్విన్కి నా కూతురు శిరీషకి అలాగే నా తమ్ముడు ప్రదీప్కి వీళ్ళందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటా ఎప్పటికే కృతజ్ఞతలు చెప్పుకుంటా నా ఈ జర్నీలో నేను డబ్బులు ఏం సంపాదించాను సక్సెస్లు ఏమి సంపాదించానో నాకు తెలియదు కానీ నేను ఇలా చాలామందిని సంపాదించుకున్నానండి అక్కడ సమీర్ రెడ్డి గారు కూర్చుని ఉన్నారు నా శతమానం భౌతి డిఓపి ఆయనకి మామూలుగానే మొహమాటం ఎక్కువ ఆయన చేసిన సినిమాలకే వెళ్ళరు వెళ్ళినా అదిగో అలాగే వెనకాల కూర్చుంటారు అలాంటి ఆయన సార్ నేను ఇలా బ్యానర్ స్టార్ట్ చేశాను అని చెప్తే ఆయన ఆశీర్వదించడానికి వచ్చారు అలాగే ఆ వెనకాల మా శ్రీ 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 రాజావారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలాగే నా కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఉన్నాను అని చెప్పే మా కుమార్ అన్న ఉన్నారు సో వీళ్ళందరినీ నేను సంపాదించుకున్నాను ఇంకా కథాకేళి కథ గురించి వస్తే వీళ్ళందరూ వీళ్ళకి నచ్చిన ఇప్పటి వరకు వాళ్ళు చెయ్యని క్యారెక్టర్స్ చేశారు అందులో సాధారణంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే సార్ దెయ్యం కథలు చాలామంది చెప్పు ఉంటారు కానీ దెయ్యానికే కథలు చెప్పాల్సి వస్తే అదే కథాకేలి సో ఇందాక దిల్ రాజు గారు అన్నారు సద్మానుభవతి అంటే సతీష్ నుంచి వేరే కొత్త కాన్సెప్ట్లో ఉంది ఇది కథాకేలి అని కొత్త కాన్సెప్ట్ ఉన్న ఇందులో కూడా నా స్టైల్లో ఫ్యామిలీస్ అందరూ చూసి ఎంజాయ్ చేసి వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే కథ ఉంది ఇప్పుడు యువతరం చూసుకునే ప్రేమ కథ ఉంది అందరినీ నవ్వించే ఒక హర్రర్ కామెడీ ఉంది సో ఇవన్నీ కలగలిపి చేసిన సినిమానే కథాకేలి ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్కి నా ఆర్టిస్టులకి వీళ్ళందరికీ ముఖ్యంగా మా చింత గోపాలకృష్ణారెడ్డి గారికి సో ఒక టైంలో మొత్తం ఆయన ఉండి నేనున్నాను సతీష్ గారు మీరు ఎందుకు మీరు సినిమా చేయండి హ్యాపీగా చేయండి మీరు ఏదనుకుండా చేయండి నేను ఉన్నాను కదా అని అలా అని ఆయన ప్రోత్సాహం వల్లే ఈరోజు టీజర్ రిలీజ్ వరకు వచ్చాం డెఫినెట్గా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది అలరిస్తుందని ఆశిస్తూ మీ ఆశీర్వాదాలు మాకు కావాలని మా టీంకి కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సతీష్ గారు మంచి మనుషులకి మంచి ప్రయత్నానికి ఎప్పుడు ఆడియన్స్ వైపు నుంచి సపోర్ట్ ఉంటూనే ఉంటుంది దాన్ని ఆల్రెడీ మీరు విట్నెస్ చేయడం జరిగింది అండ్ సంథింగ్ సార్ సతీష్ గారి గురించి నాకు ఆయన ఒక డైరెక్టర్గా మంచి డైరెక్టర్గా తెలుసు తప్ప ఈ సినిమాలో నేను ఆయన పేరు చూసి వచ్చాను తప్ప కదగా ఏమీ వినలేదు నేను షూటింగ్ కూడా ఒక రోజు వచ్చాను అసలు సతీష్ గారికి చూసే వచ్చాను నేను తప్ప చెప్తున్నారా నేను ఏం చెప్పాలని నాకు అర్థం అనేది దీని గురించి నాకు తెలియదు యదార్థంగా సినిమా తీస్తాను కానీ సినిమా తెలియదు కానీ ఈ పేరు మీద నేను జాయిన్ అయిపోయిన ఇందులో ఇంత కలిపి చేయాలని చెప్పి మాకు అది అదృష్టంగా భావిస్తున్నాను ఎంతో కన్సెప్ట్ చేయక ఓకే అంత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం మేము సార్ ఒక్క రెండు నిమిషాలు టైం ఏ వీళ్ళందరి గురించి చెప్పి అసలు వచ్చి రాజు గారి గురించి హరీష్ శంకర్ గురించి మై మర్చిపోయే శతమానం భౌతి ఓకే శతమానం భవతి అనే సినిమా ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా శతమానం భవతి డైరెక్టర్గా అందరి ఆశీర్వాదాలు అందరి జ్ఞాపకాలు అందరూ మంచి అభిన అభినందనలు నాకు దొరుకుతున్నాయంటే దానికి ముఖ్య కారణం దిల్ రాజ్ గారు అండి ఎందుకంటే శతమానం భవతి రిలీజ్కి ముందు నేను చాలా కష్టాల్లో ఉన్నాను అంటే రైటర్గా కానీ ఏదైనా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఒక ఫేజ్ అంతా చాలా బ్యాడ్ ఫేజ్ నడుస్తుంటుంది ఇక్కడ టెక్నీషియన్స్కైనా ఆర్టిస్టులకైనా అలాంటి టైంలో సో రాజుగారికి వెళ్ళి సార్ నా దగ్గర ఒక కథ ఉంది అని చెప్పి శతమానం భవతి లైన్ చెప్తే చాలా బాగుంది సతీష్ నువ్వు వర్క్ చేయి నువ్వే డైరెక్ట్ చేతివు అని చెప్పి నాకు ఆ రోజు ఆయన అవకాశం ఇచ్చి నాతో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేసి శతమానం భవతి అనే సినిమా ఈరోజు జనాల హృదయాల్లో నిలిచిపోవడానికే ముఖ్య కారణం మొదటి కారణం దిల్ రాజు గారు సో ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఆయన పెట్టిన టైటిలే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఒక బ్యానర్ పెట్టి శతమానం భవతి ఆర్ట్స్ అని పెట్టేంత జరిగింది అంటే దానికి కారణం దిల్ రాజు గారు సార్ మీరు నా పక్కన ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ మీరు వెళ్ళిపోయారు కాబట్టి సభాముఖంగా చెప్తున్నాను సార్ శతమానం భవతి అనే ఆశీర్వాదం ఉన్నంతకాలం శతమానం భవతి అనే సినిమా ఉన్నంతకాలం నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అలాగే ఈ శతమానం భవతి ఆర్ట్స్ అనేది పెట్టింది కూడా నేను మాత్రమే డైరెక్ట్ చేయడానికి కాదండి నా టీం ఉన్నారు వాళ్ళతోటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఈ బ్యానర్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాం అలాగే హరీష్ శంకర్ హరీష్ నేను ఆటోగ్రాఫ్ సినిమా నుంచి ఫ్రెండ్స్ అండి ఆటోగ్రాఫ్ సినిమాకి నేను రైటరు తను కోడైరెక్టర్ సో అప్పటి నుంచి మా ట్రావెల్ జరుగుతూ ఉంది ఆ తర్వాత తన గబ్బర్ సింగ్కి నేను స్క్రీన్ప్లే చేశా సో గబ్బర్ సింగ్ రామయ్యవాస వయస్ సుబ్రహ్మణ్యం డీజే ఇవన్నీ తనతో కలిసి చేశా ఏది చేయాలనుకున్నా నేను చెప్పినప్పుడు నీకు ఎందుకని నువ్వు ధైర్యంగా నేను ఉన్నాను కదా నీకు అంటాడు ఇందాక కూడా తను స్టేజ్ మీద చెప్పింది అదే నేనున్నాను సతమానభావతి ఆర్ట్స్కి నేను కూడా ఒక పిల్లర్లా ఉంటాను అన్నాడు సో మన పక్కన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మేమున్నాము మేము కూడా ఒక చెయ్యేసి నువ్వు ఇంకా ఎదగడానికి హెల్ప్ చేస్తాము అనే వాళ్ళని మనం ఎలా తలుచుకుంటామో అలాగే రేపు భవతి ఆర్ట్స్ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్ళకి నా శతమానంభవతి ఆర్ట్స్ ఒక నిత్య నిత్యం అవ్వాలి వాళ్ళందరూ ఒక మెట్టెక్కడానికి నేను ఏం చేయగలను అది నేను చేస్తాను ఇది సభాముఖంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీజర్కి